తాడిపత్రి అల్లర్ల ఘటన నేపథ్యంలో అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ పై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. అనంత ఎస్పీపై సస్పెన్షన్ వేటును టీవీ ఫైవ్ ముందే చెప్పింది. అదేవిధంగా తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య అరాచకాలపై టీవీ ఫైవ్ వరుస కథనాలను ప్రసారం చేసింది. డీఎస్పీ చైతన్యను తాడిపత్రికి పిలిపించింది అనంతపురం ఎస్పీనే అని పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారణకొచ్చారు. పోలీసు అంతర్గత విచారణలోనూ ఇదే విషయం తేలడంతో అనంతపురం ఎస్పీపై సస్పెన్షన్ వేటుకు సీఎస్ఐ డీజీపీ సిఫార్సు చేశారు. పోలింగ్ రోజు జరిగిన హింసతో పాటు పోలింగ్ తదనంతరం జరిగిన హింసను పోలీసులు ఏమాత్రం అరికట్టలేకపోయారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనిపై టీవీ ఫైవ్ వరుస కథనాలు ప్రసారం చేసింది. తాడిపత్రి అల్లర్ల ఘటనలో ఇద్దరు డీఎస్పీలపై కూడా వేటుపడే అవకాశం ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో అరాచకం సృష్టించిన రాజంపేట డీఎస్పీ చైతన్య, తాడిపత్రిలో అల్లర్లను అరికట్టడంలో విఫలమైన స్థానిక డీఎస్పీ గంగయ్య సస్పెన్షన్ గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయాలు పోలీస్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాడిపత్రి అల్లర్ల ఘటనలో నిందితుల అరెస్టు విషయంలోనూ పోలీసులు వివక్ష చూపారన్న విమర్శలు వినిపించాయి. తాడిపత్రిలో పోలీసుల అరాచకంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని టీడీపీ నేతలు తెలిపారు. డీఎస్పీ చైతన్యపై హత్యాయత్నం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు డిమాండ్ చేస్తున్నారు.